ఎంఎం ఎంపీ అస్దుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఢిల్లీ అశోక్ రోడ్లోని ఆయన అధికారిక నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరక ముందే ఆయన ఇంటిపై దుండగులు దాడి చేశారు. ఇప్పటివరకు అస్దుద్దీన్ ఇంటిపై 4 సార్లు దాడి జరిగింది. ఆదివారం సాయంత్రం ఈ దాడి జరగగా రాత్రి తన ఇంటికి వచ్చిన అస్దుద్దీన్ ఈ దాడిని గుర్తించారు. రాళ్ల దాడిపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆనవాళ్లు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంఎం ఎంపీ అస్దుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఢిల్లీ అశోక్ రోడ్లోని ఆయన అధికారిక నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. రాజస్థాన్ పర్యటన ముగించుకొని ఆయన ఢిల్లీకి చేరక ముందే ఆయన ఇంటిపై దుండగులు దాడి చేశారు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే అస్దుద్దీన్ ఇంటిపై 4 సార్లు దాడి జరిగింది. ఆదివారం సాయంత్రం ఈ దాడి జరగగా రాత్రి తన ఇంటికి వచ్చిన అస్దుద్దీన్ ఈ దాడిని గుర్తించారు. రాళ్ల దాడిపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఆనవాళ్లని సేకరించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నేతాజీని అడిగి తెలుసుకుందాం. నేతాజీ, ఎంఐఎం ఎంపీ అస్దుద్దీన్ ఇంటిపై ఇప్పటివరకు 4 సార్లు రాళ్ల దాడి జరిగింది, అలాగే ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం పైన ఈ రాళ్ల దాడి జరిగింది కదా, పోలీసులు అయితే ఏం చెప్తున్నారు? ఢిల్లీలో ఎంఐఎం ఎంపీ అస్దుద్దీన్ ఓవైసీ నివాసం పైన దాడి జరిగినట్టుగా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న మన ఇంటి ఆవరణలోని పార్టీ ఏరియాలో కనుకున్నాయి. ఆ సమయంలో అస్దుద్దీన్ ఓవైసీ అయితే ఇంట్లో లేరు. కాకపోతే ఓవైసీ మాత్రం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న అర్ధరాత్రి పార్లమెంట్ పోలీస్ స్టేషన్ లో ఓవైసీ ఫిర్యాదు చేశారు. తన ఇంటి పార్కింగ్ ఏరియాలో 3 రాళ్లు పడి ఉన్నట్లుగా ఆయన ఫిర్యాదులో చేస్తున్నారు. అలానే ఎవరో తన ఇంటి పైన రాళ్ళు విసిరినట్టుగా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వాళ్ళంతా పరిశీలించారు. కాకపోతే అక్కడ ఆ ఫుటేజ్ ఎవరు కూడా వాళ్ళకి కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ఆ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కాకపోతే అక్కడ కోర్టుల బెడద అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతంలో. ఈ నేపథ్యంలో కోర్టుల పనిగా దీన్ని అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నట్టుగా ఢిల్లీ పోలీసులు అయితే వెల్లడించారు. ఒకవేళ ఇందులో వేరే ఎవరైనా కావాలన్నట్టుగానే ఆయనపై దాడి చేసేందుకే ఆ రాళ్ళు ఉద్రారా అనేది కూడా పోలీసుల దర్యాప్తులోనే జరిగింది. ప్రస్తుతానికైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం ఎవరు అనుమానిస్తున్న అయితే లేరు. ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడ కోర్టులు కూడా కొనసాగిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కోర్టులో బెడద నేపథ్యంలోనే మరి అది కండాయాన్ని మాత్రం చూడాలి. ఏదేమైనా కూడా పోలీసుల దర్యాప్తులోనే ఇది తేలింది. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్.